సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు శ్రీకాంత్ అండి, పొన్నూరు దగ్గర మాచవరం, గుంటూరు జిల్లా. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది సార్ మొత్తానికి? లడ్డు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల బాగానే ఉందండి. గతం ప్రభుత్వం వల్ల తప్పిదాల వల్ల జరిగిన నాటికి అపనమ్మకాన్ని ఈయన సరిదిద్దాడని మేము భావిస్తున్నామండి. గతంలో చూసుకుంటే లడ్డు బాగా అంటే పాడైపోవడం, త్వరగా నియవాసం రావట్లేదు. ఇప్పుడు నియవాసం వస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో నేనైతే రాలేదండి. అప్పుడు ఫెసిలిటీస్ బాగోలేదన్న సదుద్దేశంతోనే నేను రాలేదు. గత ప్రభుత్వంలో మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చెప్పిన వాళ్ళ విషయాలను బట్టి కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేదన్న సదుద్దేశంతోనే ఇప్పటివరకు రాలేదండి. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాతే వచ్చాము. ఇప్పుడు గతంలో ఉన్న అపప్రదని తొలగించాడని వాస్తవంగానే నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మీరు ఏ నమ్మకంతో అయితే సదుపాయాలు బాగుంటాయి అనుకుని వచ్చారో మీ నమ్మకం నిలబడింది అనుకుంటున్నారు? నిలబడింది అనుకుంటున్నానండి పూర్తి స్థాయిలో. శ్రీవారి భక్తులకి మీకు కల్పించిన సదుపాయాలు బాగున్నాయి, అన్నప్రసాదం అన్ని క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయండి. సంతృప్తిగా ఉన్నారు? పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి మాది. లడ్డు అప్పటికి ఇప్పటికి లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శ్రీవారి లడ్డుకి పూర్వ వైభవం వచ్చింది, చాలా అంటే చాలా బాగున్నది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి, పాత వైభవం వచ్చింది ఇప్పుడు శ్రీవారికి. చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ. లడ్డు మాత్రము సూపర్. లడ్డుకి శ్రీవారికి పూర్వవైభవం వచ్చిందంట? పూర్వవైభవం వచ్చేసింది. ఒకప్పుడు లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చాను, చాలా ఇబ్బంది ఉండే, క్రౌడ్కి కానీ ఆ వెయిటింగ్ కానీ చాలా ఇబ్బంది అయ్యి సంవత్సరానికి ఒక్కసారి పోతే బాగుండే అనే థాట్కి వచ్చామన్నమాట. బట్ ఇప్పుడు ప్రతి 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ అయ్యవారి దర్శనానికి రావచ్చు. పూర్వవైభవం వచ్చింది ఇప్పుడైతే. మొత్తానికి ఇప్పుడు లడ్డులో గతానికి ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు? ఒకప్పుడు డ్రై ఉండేది, మొత్తం కొంచెం బ్లాకిష్ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా తేటగా గీతోటి చాలా బాగుంది. నెయ్యి సూపర్ సూపర్ సూపర్. ఫుడ్ కూడా లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ బాగలేదు, బట్ ఇప్పుడు వచ్చినాము, నిన్న నైట్ తిన్నాను, మధ్యాహ్నం కూడా తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. రైస్ కానీ కూడా అంతకుముందు రైస్ కొంచెం బాగుండకపోయేది, ప్రజెంట్ నిన్న ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను, చాలా బాగుంది రైస్ కూడా. క్వాలిటీ కూడా చాలా బాగుంది రైస్. అన్న సత్రంలో కూడా చాలా బాగుంది. భక్తులుగా మీరు ఇక్కడ సదుపాయాల గురించి ఇబ్బంది పడ్డారా? లేదు లేదండి. ఇప్పుడే ప్రజెంట్ అయితే నేనైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే క్రౌడ్ వస్తుంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది, బట్ చాలా హ్యాపీగా ఉంది. సదుపాయాలు బాగున్నాయి? చాలా బాగున్నాయి సదుపాయాలు కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ఇదే ముందుగా ఏమంటారు, ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనానికి కొన్ని తండాపు తండాలుగా వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ప్రొద్దుటూరు కడప. లడ్డు ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది? బాగుంది, ఇప్పుడే బాగుంది. అప్పుడు స్మెల్ బాగాలేదు, ఇప్పుడే బాగుంది. అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్డులు? నాణ్యత, నెయ్యి బాగా టేస్ట్గా ఉంది. అప్పుడు ముగ్గు వాసన వస్తుంది. గతంలో త్వరగా పాడైపోయింది అన్నారు, ఇప్పుడు మరి గట్టిగా ఉంది అన్ని కూడా? గట్టిగా ఉండడానికి అది ఆరబెట్టడంలో వారు వచ్చింది. అన్నప్రసాదం అంతా క్వాలిటీగానే ఉంది ఇప్పుడు, మరి సదుపాయాలు అంతా బాగా చూసుకున్నారు. ఇబ్బంది పడ్డారు మీరు? ఏం లేదు సార్, బాగా జరిగింది, బాగా జరిగింది. శ్రీవారి భక్తురాలుగా లడ్డు గురించి మీరు ఏం చూస్తారు? లడ్డ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ లడ్డు పుణ్యం రాదు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అది బెంగళూరు అండి. దర్శనమైంది? దర్శనమైంది, బాగా అయింది దర్శనం. ఇక్కడ మొత్తంగా ఇక్కడ సదుపాయాలు అన్ని బాగున్నాయండి? సదుపాయాలు ఇప్పుడు బాగానే ఉన్నాయి. లడ్డు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? లడ్డు ఇప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది. కల్తీ లేని నెయ్యి, కల్తీ లేని నెయ్యితో వాడింది అనే తీసుకుంటున్నాం అందరూ. అవును, ఒక నమ్మకం ద్వారా తీసుకుంటారా? అపనమ్మకం ఏం లేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్త నమ్మకం వచ్చింది మాకు. మా డౌట్లు క్లియర్ అయ్యాయి. ఓకే, నెయ్యి వాసన స్వచ్ఛంగా కల్తీ లేని నెయ్యి వాసన వస్తుంది, బాగానే వస్తుందండి. ఓకే, అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? అన్నప్రసాదం బాగానే ఉంది, మేము తిన్నాము, అది మా దగ్గర వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏం ఫీడ్బ్యాక్ బాగానే ఇచ్చామండి. ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మాకు బాగానే అనిపిస్తుంది అండి, ఇంతకంటే ముందు కంటే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది అండి. సదుపాయాలు ఇక్కడ ఏమేమి అన్ని బాగా అనిపించాయి? సదుపాయాలు ఇక్కడేమి ఇబ్బంది పడలేదండి. దర్శనం అంటే దర్శనం ఉన్నప్పుడు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే ఈ రష్ ఉండే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఈ రష్ తప్ప వేరే అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. అంతకు ముందుకి ఇప్పటికి మీకు తిరుమలలో ఏమేమి మార్పులు కనిపించాయి? మరి మార్పులు కనిపించాయంటే ఇంతకు ముందు నెగ్లిజెన్సీ ఉండేది, ఇప్పుడు నెగ్లిజెన్సీ తక్కువ అనిపిస్తుంది అండి. ఇప్పుడు బాగుందండి, నాకు నచ్చింది. సార్ ఎక్కడ నుండి? వికారాబాద్ జిల్లా, తాండూరు. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు బాగుందండి, క్వాలిటీగా వచ్చి నెయ్యి వాసన అన్ని వస్తుంది, వాసన వస్తుంది, బాగానే ఉంది. అప్పట్లో బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. స్వామి దర్శనం కూడా బాగా మంచిగా అయింది. మొత్తం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సదుపాయాలు అన్ని బాగున్నాయి ఇక్కడ? సదుపాయాలు అన్ని బాగానే ఉంది. అన్నప్రసాదం గురించి ఏం చెబుతారు? మంచిగానే ఉంది అండి అన్నప్రసాదం. మొత్తంగా శ్రీవారి భక్తులుగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది?
చాలా బాధ వేసింది అనమాట. బాధ వేసింది, మేము నాన్ వెజ్ తినము, ఐదు ఏదో గంటలకే చాలా బాధ వేసింది అనమాట. ఇప్పుడు భయం పోయిందా మరి? ఇప్పుడు భయం పోయింది చిన్న, ఎందుకంటే మొత్తం సంప్రోక్షణ కార్యక్రమం చేశారు, మొత్తం క్లీనింగ్ చేశారు. అవునవును, మొత్తం బాగుంది. ఇప్పుడు బాగుంది చాలా. మీరు ఎక్కడి నుంచి అమ్మా? కండ్రే. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుందండి. అప్పుడు ఇప్పటికి తేడా లేవుండే లడ్లో? అప్పుడు తేడా తెలుస్తుంది, వాసన టేస్ట్ తెలుస్తుంది. సదుపాయాలన్నీ బాగున్నాయి మరి ఇక్కడ? పర్వాలేదు. స్వామివారి దర్శనం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది? ఇబ్బంది లేకుండా మంచిగానే జరిగింది, అంతా బాగానే చూస్తున్నారు ఇక్కడ అందరు కూడా. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వచ్చాను. తమిళనాడు నుంచి వచ్చారా? తమిళనాడు. ఎస్, తమిళనాడు. స్వామివారి దర్శనం అయిందా మొత్తానికి? స్వామి దర్శనం అంతా బాగా బాగానే అయింది. బాగుంది, చాలా బాగుంది. ఎక్కువ క్రౌడ్ లేదు, మళ్ళీ అలా కొంచెం 2 అవర్స్ గ్రౌండ్లో 2.5-3 అవర్స్ ఎక్కిన కొంచెం మాకు ఇబ్బందిగా ఉండింది. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు పర్వాలేదు, కొంచెం టేస్ట్ ఇంక్రీస్ అయ్యి ఉంది, బాగుందా ఉంది. లడ్డు క్వాలిటీ నెయ్యి కావచ్చు, అన్ని టేస్ట్ బాగానే ఉంది. నెయ్యి అంతగా తలవలా, మళ్ళీ టేస్ట్ బాగుంది, బెల్లం టేస్ట్ అంతా ఉండింది, బాగుండింది. ఫెసిలిటీస్ సదుపాయాలు భక్తులకు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంది, అదంతా ఏం ప్రాబ్లం లేదు. అన్నప్రసాదం బాగుందా క్వాలిటీ? అన్నప్రసాదం చాలా బాగుండింది. మాతో పొద్దున పొంగళ్ళు, దాని తర్వాత చట్నీ, వేరుకల చట్నీ బాగుండింది, సాంబార్ అన్ని బాగుండింది, చాలా సంతోషం వచ్చి. మెయింటెనెన్స్ ఎలా ఉంది టీటీడీలో? అదంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బాగానే ఉంది, సంతోషం. సార్ మీ పేరు? నా పేరు సాయిరాం. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపులివారు, బట్టుపూలి మండలం, బాపట్ల జిల్లా. స్వామివారి దర్శనం అయింది? బాగుంది. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది. ఏమేమి తేడాలు ఉన్నాయి లడ్డు అప్పటికి ఇప్పటికి? టేస్ట్ బాగుంది ఇప్పుడు. నెయ్యి క్వాలిటీ అంతా బాగుంది ఇప్పుడు. ఇక్కడ భక్తులు మీరు ఇబ్బందులు పడ్డారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి? సౌకర్యం బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది మరి? బాగుంది, అన్నప్రసాదం కూడా మంచిగా ఉంది, దేవుడి దర్శనం కూడా మంచిగా అందింది. ఏ ఇబ్బంది పడలేదు, అంత మంచిగా జరిగింది. మొత్తానికి ఇప్పుడు తిరుమల మెయింటెనెన్స్ ఎలా ఉంది, గతానికి ఏమంటారు? అంటే జనాభాని బట్టి అంత మంచిగా చేస్తున్నారు, ఇప్పుడు బాగుంది, అంత మంచిగా చేస్తున్నారు, మంచిగా ఉంది. మీరైతే సంతృప్తి? సంతృప్తి చెందుతాం, భక్తులు అందరూ కూడా బాగా ఉన్నారు. సార్ మీ పేరు? నమో వెంకటేశ్వర. నా పేరు రామయ్య గౌడు. ఎక్కడి నుంచి వచ్చారండి? కడప జిల్లా పొద్దుటూరు. లడ్డు అప్పటికి ఇప్పటికి ఏమి తేడాలు ఉన్నాయి, ఎలా ఉంది? అప్పటికి వెరైటీగా వేరే బాగాలేదు, ఇప్పుడు బాగానే టేస్ట్ బాగా రుచి బాగానేది, బాగా వసతులు బాగానే, భోజనాలు బాగా చేస్తున్నారు, ప్రసాదాలు బాగానే పెడుతున్నారు, జనం నిలబడకుండా పంపిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అన్ని వసతులు బాగానే, క్రమశిక్షణ మెయింటైన్ బాగానే చేస్తున్నారు, టిఫిన్ కూడా బాగానే చేశారు, ఉదయం కూడా మధ్యాహ్నం కూడా బాగా చేశాము. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? బాగానే 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 ఉంది సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా బాగుందా ఇప్పుడు? ఇప్పుడు బాగానే సార్, ఎక్కడైనా మెయింటైన్ కూర్చు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు లడ్డు కూడా ఏమి లేకుండా, కౌంటర్లు కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తున్నారు. ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఓకే. ఓం నమో వెంకటేశ్వర. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాము. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, లడ్డు మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఫ్రీగా అవుతున్నాయి అన్ని, దర్శనం బాగా ఉంటుంది, భోజనం బాగా, సదుపాయం సౌకర్యం అన్నా బాగున్నాయి, పర్వాలేదు, ప్రజలందరికీ బాగుంది. మేము భజన కానీ వచ్చాము, లడ్డు గట్ట బాగానే ఉంది, మాకు భోజనం సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది పడ్డారు? సదుపాయాలు బాగా, సదుపాయాలు బాగానే ఉన్నాయి, ఏమీ ఇబ్బంది పడలేదు, ఇబ్బంది అక్కడ పడలేదు. దర్శనం కూడా బాగా, దర్శనం బాగా ఫ్రీగా అయింది, భగవంతుడు బాగా దర్శనం ఫ్రీగా అయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ నుండి శ్రీకాకుళం విజయనగరం జిల్లా. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? లడ్డు బ్రహ్మాండంగా ఉంది. మొత్తాన్ని తిరుమల మొత్తం బాగుంది, తిరుమల మొత్తం బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? మంచిగానే ఉంది. సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం ఎలా ఉంది క్వాలిటీ? బాగానే ఉంది. దర్శనం అయిందా మీకు కూడా? కర్ణాటక బళ్ళారి డిస్టిక్. మొత్తం స్వామివారి దర్శనం దర్శనం అయింది, బాగా దర్శనం. ఏమైనా ఇబ్బంది లేదు. మొత్తానికి లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? అప్పుడు ఇప్పటికి అప్పుడు ఇప్పుడు బాగుంది ఇప్పుడు లడ్డు టేస్ట్. ఇప్పుడు ఏమేమి తేడాలు గమనించారు ఇప్పుడు? ఏమండి, లడ్డులు ఇప్పుడు ఏమేమి బాగున్నాయి? నెయ్యి ఇవన్నీ బాగా, నెయ్యి అంత బాగుంది, టేస్ట్ బాగుంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి లడ్డులో? అప్పటికిప్పటికి కొంచెం ఇప్పుడు స్మెల్ ఇదైంది. లడ్డు పట్ల ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాము. ఇక్కడ అన్నప్రసాద్ ఎలా ఉంది క్వాలిటీ ఉందా? అన్నప్రసాద్ క్వాలిటీ ఉంది. మొత్తంగా శ్రీవారి తిరుమలలో సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా? సదుపాయాలు బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తణుకు, వెస్ట్ గోదావరి. దర్శనం బాగా బాగా ఫ్రీగా అయింది. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు బాగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మొత్తం సదుపాయాలు బాగానే ఉన్నాయి తిరుమలలో? అంతా బాగానే ఉంది, ఎటువంటి లోపల లేవు. అన్నప్రసాదం క్వాలిటీగానే ఉందా? బాగుంది, బంగారులో ఉంది అన్న. మొత్తం ఇక్కడ శ్రీవారి భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు, లేకపోతే అన్ని బాగానే ఉంది? ఇబ్బందులు లేదు, బాగానే వచ్చాము. ఇదివరకు కొంచెం కష్టంగా ఉండేది, ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉంది. ఇదివరకు పోల్చుకుంటే ఇక్కడ బాగుంది, ఇప్పుడే బాగుంది, ఫ్రీగా ఉన్నాయి. ఇదివరకు ఇబ్బందులు మీకు?
ఇబ్బంది అండి, ఇదివరకు లైన్లో ఎక్కువ సేపు ఉండవలసి ఉంచేది, ఇప్పుడు కొంచెం స్పీడ్గా అవుతుంది. వాటర్ అది గమ్ముని ఎక్కడ కలితే అక్కడ వాటర్ ఉన్నాయి, ఫస్ట్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. క్వాలిటీ మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది, సెక్యూరిటీ పరంగా అంతా బాగానే ఉంది.